ఇంతమంది ఎటు చూసినా అన్నదమ్ములు ఆడపడుచులు అన్న క్యాంటీన్లని కాదు ఏ మూల కనుచూపు మీద వరకు ఇంత తక్కువ వ్యవధిలో 2 గంటల వ్యవధిలో మీరు ఇంత ప్రేమతోటి ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి జన సైనికులకి తెనాలి పెద్దలు అంటే సమస్య ఏమైందంటే అన్నయ్య చిరంజీవి గారికి మేమంతా పక్కన ఉండేవాళ్ళం అడగాలి పవన్ కళ్యాణ్ గవర్నర్ ఒక్కటే తిరగారు అది సమస్య ఏ మూలకి వెళ్ళినా ఎలా ఉంటే నేనే తిరగాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక చాలా తక్కువ వ్యవధి ఉండడం వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనరల్గా లాస్ట్లో రావాలి కానీ అత్యంత తక్కువ వ్యవధిలో మనల్ని ఏ కారణాల చేతలో తెలియదు కానీ మనల్ని తక్కువ వ్యవధిలో ఎక్కువ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేకుండా చేశారు నాకు ప్రత్యేకించి ఇదన్నింటినీ అధిగమించి రోజున అన్ని రకాల ఒత్తిళ్ళు తీసుకుంటూ వచ్చి రోజున నేను పొద్దు నుంచి బాగా పడుకునే ఉన్నాను ఎందుకు వచ్చానంటే ఈ రోజున తెనాలికి నాకు ఏ రోజు ఉగాది అని కూడా తెలియదు నా దృష్టికి రావాలి సో నా పొద్దు నుంచి ఉగాది పచ్చడి కూడా ఎవరు పెట్టడానికి లేరు తెనాలి తెనాలికి వచ్చాను ఉగాది పచ్చడి తింటానికి అలాగే ఈరోజు నాదిల్ల మనోహర్ గారి పుట్టినరోజు కూడా వారికి నా పుట్టినరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీరు చిరకాలం నిండు 100 ఏళ్ళు మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువవ్వాలని పుట్టినరోజు మీరు రెండు 100 ఏళ్ళు అందరికీ సేవలు చేసుకోవాలి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం అన్నిటికంటే మేము మీకు సమస్య ఏంటంటే నాకు సమస్య ఏంటంటే నేను ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఎంత నొప్పో తెలియదు అంటే పడిపోవాలి నేను నాకు నొప్పి అంటే నేను పడిపోవాలి సో నాకు ఎంత ఒత్తిడి ఉంది ఎంత పెయిన్ ఉందో నాకు తెలియదు సో నాకు పెయిన్ వచ్చింది అంటే నేను పడిపోయే పరిస్థితులు నాకు తెలుస్తుంది నాకు అంటే అంత అలవాటు అయిపోయింది బాధని భరించడం అలాగే నిన్న అలాంటి ఏదో పరిస్థితులు జరిగినాయి కానీ నాదెల్ల మనోహర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఈ రోజున ఆయన పుట్టినరోజున ఆయన పుట్టినరోజున అన్నయ్య చిరంజీవి గారితో చూడండి ఎవరైనా సరే కుటుంబం ఎవరు విభేదించారు గొడవలు ఉన్నాయో మరి కోర్టు ఉంటాయి కానీ కుటుంబంతో రాజకీయ నాయకుల కుటుంబాలను ప్రత్యేకించి విభేదాలు తప్పుడు సర్దుకుపోతాం కానీ నేను చాలా ప్రేమగా చూసాను అన్నయ్యని వదిలిని కాదని వారు కాంగ్రెస్లో ఉంటే అప్పటి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళలేక మిగతా వాళ్ళందరూ సహకరించగా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఇవన్నీ కాదని 2014లో నేను బలమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఎదురెళ్ళాను నేను అన్నయ్య గారిని బాధ పెట్టాను కానీ నేను ఎందుకు నిలబడ్డానంటే మన పిల్ల బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ బాధ చేస్తున్న ఒక నమ్మకంతో కానీ ఆ పార్టీకి నాదెల్ల మనోహర్ గారు కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బలంగా నిలబడిన రాష్ట్ర శ్రేయస్సు కోసం బలంగా నిలబడిన ఏక చాలా అతి కొద్ది మంది నాయకులు నాకు నచ్చిన ఏకైక నాయకులు నాదెల్ల మనోహర్ గారు అంటే సిద్ధపాటి ఒత్తిడి తీసుకోవడానికి ఇబ్బందులు అలాంటిది ఎప్పుడు యుద్ధ వాతావరణంలో
అసెంబ్లీకి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర మధ్య శాసనసభల మధ్య గొడవల్ని గవర్నర్ గారు మాట్లాడుకుంటే ఆ పేపర్లోకి అలాంటి ఒత్తుల్ని ఆయన స్పీకర్గా ఆయన నడిపించిన విధానాన్ని వారికి జోహార్ అర్పించడం అంత బలమైన కాకపోతే మన స్థానిక అమ్మాయికి నేర్చుకోవాలని ఎంత నేర్పినా రాదు. ఆయనకి సంసారం సహజంగా ఉంటుంది కానీ పూర్ణాయుధం ఆయనకి లేనిది కదా. మన తెలుగుదేశం నాయకులాగా భూకబ్జాలు చేసే వ్యక్తులు కాదు. అలాగే వైసీపీ నాయకులాగా కన్నిగా పనిచేసే గుడిలో మీరు ఏదో చేసి సారాశీసాలు వదిలేసే సంసారం. అంటే ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇలాంటి వ్యవస్థ మధ్యలో గురువులు ఉన్న నాగన్న మనోహర్ గారు లాంటి వ్యక్తి జనసేనలోకి రావడం నాకు పన్ను తన అనిపించింది. నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు అండగా ఉన్న రోజున నన్ను దగ్గరగా చుట్టిన భావజాలాన్ని నా భావజాలాన్ని నా ఆలోచన నమ్మిన మన జన సైనికులు మన ఆడపడుచులు తర్వాత పెద్ద నాయకులు రావడానికి నచ్చింది. నేను మాట్లాడుతున్నాను, నేను వెళ్ళే విధానం నచ్చింది. కానీ అసలు ఇంత రాజకీయాలు నిలబడతాడా లేదా అనేది చాలా మందికి మేము అంశం. ఎందుకంటే రాజకీయాల్లో నేను నాకు సేనలోకి వస్తాననుకున్నప్పుడు ముందు నేనంటే చాలా మందికి ఇష్టం, నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నాం, వాళ్ళెవరికి కూడా నా మీద సంపూర్ణ విశ్వాసం లేదు. చాలా కొద్దిమందికి, అందరు కాదు కొద్దిమందికి, ఒకవైపు నమ్మకం ఇంకోవైపు అపనమ్మకం, అసలు నిలబడతారా లేదా. ప్రతిసారి నేను నా సొంత వాళ్ళ దగ్గరే నాకు అండగా ఉన్నామని చెప్పిన వాళ్ళ దగ్గరే శిల్ప పరీక్ష ఎదుర్కోవాలి, నిలబడతాడా లేదా అని. నన్ను ఒక్కరోజు కూడా ఒకటిన్నర సంవత్సరం నాతోటి బలంగా మాట్లాడి నాకు అన్ని రకాలుగా అండగా ఉండి నేను చాలాసార్లు అడిగారు రావచ్చు కదా మీరు ప్రజల్లో కంటే, లేదు లేదు నాకు మనసుకు అనిపించినా చెప్తున్నాను ఇప్పుడు లేదని నిర్మోహమాటనే చెప్పి నాకు అండగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఒక పెద్దగా ఉండి ఇప్పుడు అమ్మాయి చిరంజీవి గారు నా పక్కన లేదు.
కొంచెం లేట్ అయినప్పటికీ నా ఆరోగ్య దృష్ట్యా కొంచెం సాయంత్రం కూడా చెప్పాల్సి వస్తుంది. మీ అందరికీ ఉగాది సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ఆంధ్ర ఏ మూల తెలుగు ప్రజలు ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు ఉన్నాను, నాకు ఎవరితో గొడవ పెట్టుకునే అవకాశం రా పెట్టుకోవచ్చు బేసిక్ అన్నదాన్ని పట్టించుకోమని వెళ్ళిపోతుంది. ఎందుకు గొడవ పెట్టుకున్నాను ఒకసారి అంటే వ్యవస్థ కోసం భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది అంటే మటుకు నేను చాలా బలమైన గొడవ పెట్టుకున్నాను. వెనక్కి వెళ్ళాను, నాకు కొన్ని వందల కోట్లు నష్టం వచ్చినా పట్టించుకోను, కానీ బయట సమాజానికి నష్టం కలుగుతుంది, సమాజం విచ్ఛిన్నం అవుతుందంటే నేను బయటకు వచ్చి తీరుతాను. నిన్న తెలంగాణలో వెళ్ళి హైదరాబాద్లో మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి ఒకటే వినియోగించుకున్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక మన మధ్య పరపచాలు ఉండడం అనవసరం. మీరు పెద్ద మనసుతోటి అంటే ఒకటే అనుకున్నాను, మీరు పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మాకు వదిలేదు, మేము చూసుకున్నాం, మేము ఉన్నాం ఇక్కడ. ప్రజల్ని విడగొట్టే రాజకీయాలు చేయం, ప్రజల్ని కలిపే రాజకీయాలు చేస్తాం. కులాలను విడగొట్టే రాజకీయాలు చేయం. ఒక
కష్టపడి నెలలో మునిగిపోతూ ఉన్నారు. గుడి గోపురాలు తిరుగుతాం తప్ప బయటికి వెళ్ళి ఒక పార్క్ అని కాను, పబ్లిక్ ప్లేసెస్ అని కాను లేవు. మన ఆంధ్ర ప్యారిస్ అయిన తెనాలిని నిజానికి ఎంత అద్భుతంగా చేయొచ్చంటే, ప్రతి వార్డు ప్రతి డివిజన్కి సంబంధించి ప్రతి మండలానికి సంబంధించి ఒక చక్కటి 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలు నిర్మిస్తాం. దేశభక్తిని ప్రబోధించి దేశ యువతకి స్కిల్స్ చెప్పే 10 ఎకరాల దేశభక్తి ప్రాంగణాలు మనందరికీ ఆహ్లాదకరంగా ఉండే చక్కటి పార్కులు కానీ, మనకి లంగ్ స్పేసెస్ ఉండాలి, స్వేచ్ఛ వాయువులు చక్కటి పచ్చని పచ్చని చెట్లు ఉద్యానవనాలు ఉండాలి. అలాంటి ఉద్యానవనాలు కానీ మన 15 జనాల్ని దారి పట్టు 8 కిలోమీటర్లు నడవగలిగితే చక్కటి బోటింగ్ ఉచితాలు ఏర్పాటు చేయొచ్చు, కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నాకు జలవాడ సౌకర్యం కల్పెడితే మాత్రం మా పుల్లి నుంచి గ్రూప్ వస్తారు మాకు అందిస్తారు చెప్పండి కాంట్రాక్ట్. తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడతారు, మా లోకేష్ గారు మనుషులు వాళ్ళకి అందరూ పిలుస్తారు అంటే డబ్బులు వాట్ ఆఫ్ కంపెనీలు. మేము కోరుకుంటుంది మాకు డబ్బులు చూసిన వాళ్ళు ఆయన స్వయాలు ఒక ముఖ్యమంత్రి కొడుకాయన మాకు ఆశలు లేవు. మాకు మాకు ఏదైనా ఉంది అంటే ప్రజలకి సేవ చేయాలని కాంక్ష తప్ప సగటు సగటు జీవితాన్ని ఎంత తక్కువ ఇబ్బంది పడేలా ఎక్కువ సంతోషంగా ఉండేలా ప్రయత్నమే తప్ప, ఈ రోజున మీరు చూడండి నాకు ఎందుకు ఇంత ఎండలో తిరిగి ఇంత ఒక పార్టీ పెట్టడం అంటే చాలా కష్టమైన విషయం. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ముందుకెళ్ళడం లేకపోయారు. నాలాంటిది నేను ఎంత నాలాంటి వాడు ఎంత మరి నాలాంటి వాడు పెడతాడు దేనికి కష్టపడుతున్నావు అంటే నా మాకేముంటుంది కొత్తగా నేను కొత్తగా కోట్లు చూడాల్సిన అవసరం లేదు, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం వచ్చి నా కొత్తగా పేరే రాదు. ఎందుకు తపన పడుతున్నావు అంటే ఆంధ్రాను రాజకీయ వ్యవస్థ దిగజారిపోయి యువతకి ఉద్యోగాలు లేకుండా ఆడపడుచులకి రక్షణ లేకుండా సమాజం కుల వ్యవస్థతో చిన్నాభిన్నమైపోతుంటే ఇంకా వివక్షలు వచ్చి అభివృద్ధికి దూరమైపోతుంటే భయం వేస్తుంది. దేశాన్ని ప్రేమించే వాళ్ళకి సమాజం హితవు కోరుకునే వాళ్ళకి భయం వేస్తుంది. అరే వాళ్ళకి ఏదైనా అయిపోతే అందరూ పుడతారు పెరుగుతారు చచ్చిపోతారు, కానీ చచ్చిపోయినప్పుడు పరమార్థమైంది ఏదో చేసి తెచ్చుకోవాలి. అసలు మాకు కూడా ఏంటంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంటే అరే కాపాడుకోవాలి మా మా దేశం ఇది నా తెనాలు నా ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణ లేదంటే మా రాష్ట్రం మా దేశం ఉన్న బాధ మమ్మల్ని ఇలా ముందుకొచ్చి చేస్తుంది చేయిస్తుంది. మా దగ్గర పంచడానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలాగా 60-70 కోట్లు లేవు మా దగ్గర.